బాబా బాబా ఎమ్మెల్యే అందరూ వచ్చేసారు. ఒక్కొక్కరిని లోపలికి పంపించు. నాకు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. 148 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. 148 తక్కువ. నువ్వు సపోర్ట్ చేస్తే నేను సీఎం అవుతా. మీకు సపోర్ట్ చేస్తే నాకేంటండి లాభం? నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. ప్రమాణ స్వీకారం అయ్యేదాకా ఎవరికి చెప్పద్దు. నేను సీఎం, నువ్వు డిప్యూటీ సీఎం. నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. నువ్వు ఉప ముఖ్యమంత్రి, నువ్వు నేనే. బాబా ఎమ్మెల్యేలు అందరూ మనకి యాప్లోకి వచ్చేసారు. ఇంకా నేను సీఎం కాకుండా ఎవ్వడు ఆపలేడు. కాబోయే సీఎం నమస్తే మాము. ఏంట్లా చూస్తున్నారు? మాము అన్నానా? మా అంటే మాజీ, ము అంటే ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి గారు నమస్తే. ఈరోజు రాజీనామా చేస్తే రేపటికి మాజీయేగా. స్వీట్స్ తీసుకోండి మాము, తీసుకో. థ్యాంక్ యూ. మై ప్లెజర్. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చే ఉంటుంది. ఆల్రెడీ 50 ఎమ్మెల్యేలు నా సైడ్ వచ్చేసారు. ఇంకో 50 గోడదొక్కడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీది మైనారిటీ, నాది మెజారిటీ. మీరు పోబోయే సీఎం, నేను కాబోయే సీఎం. టైం మాము, టైం. అసెంబ్లీలో ఓడించి అవమానించి సాగనంపమంటావా, లేదా మీకు మీరుగా రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుంటారా? చాయిస్ ఇస్ యువర్స్ మాము. రే, మాట్లాడడం అయిందా? ఏ, నా గొంతు ఇంకా వినాలనిపిస్తుందా? కాదు కాదు, నీ స్వీట్ మెలడీ వాయిస్ నీకే వినిపించాలని. దగ్గర నాకు సిగరెట్స్ ఏముంటే చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశాను. అందులో కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలకల్లోలం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపు తిప్పుకుంటా నేను సీఎం అయిపోతా. ఏ కంగరం, అయిపోయారు నువ్వు? ఎలా ఉంది నీ వాయిస్? స్వీటా హాటా? నీ వాయిస్ అంతా రికార్డ్ చేసింది, నీ రాజకీయ చరిత్ర ఫినిష్ చేసింది. ఎవరో తెలుసా? డైనమిక్ ఆఫీసర్ మైసమ్మ. నిన్ను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయమని గవర్నర్కి ఇప్పుడే రికమెండ్ చేస్తా. ఇక తమరు దయ చేయవచ్చు మాజీ హోమ్ మినిస్టర్ గారు. అవునా? అలాగే. బావో బావా, బావో బావా. ఏం చెప్పాడు చెప్పాడు. రేపు సీఎం గారి పుట్టినరోజు, సత్యపూర్తి అంట. ఆ శుభ సందర్భంగా నిన్ను ఈ రోజే డిస్మిస్ చేస్తాడంట. నీ మంత్రి పదవి ఊడిన మరుక్షణమే నిన్ను మక్కిలకి తీసి బొక్కలు వేయడానికి ఆ మైసమ్మ పోలీస్ స్టేషన్ లో కాసు కూర్చుందంట. బావా, రేపు నీకు మైసమ్మ చేతిలో సీడీ సిరిగిపోవడం ఖాయం బావు. డ్రైవర్ కారాపు, ట్యాంక్ బండ్లు ఉతుకుతావా? వెనక తిప్పు. ఓ పాపలు వెళ్దామా? చెప్తా. మైసమ్మ దగ్గరికి పోనీ. అంటే ఏంటి, డిజైన్ అని ఒప్పేసుకొని పోలీస్ స్టేషన్ లోకి పోతావా? చాలా మంచి పని చెప్తావా? మంచి పని. హలో అన్నా. సాధన నమస్తే అన్నా. నాగప్ప బయలుదేరండి తొందరగా. నువ్వు వచ్చేసరికి పని పూర్తి చేస్తావనా? రే బండు దేనరా. ఎవరి చేతులు ఎవరి చెట్టు చెరుగుతూ ఇప్పుడు చూస్తావు. ఏయ్ వెనక తిప్పు. డ్రైవర్ టేక్ యు టర్న్. ఏంట్రా ఇది? ఏమో అన్నా నాకు అర్థం కాలేదు. నువ్వు ఫోన్ చేసావు, నువ్వు వచ్చేటప్పటికే ఇలా ఉంది. సార్ నమస్తే. సార్ నో నమస్తే. ఏమైంది? ఎవరో బాంబులేసి అటాక్ చేశారు సార్, మైసమ్మ గారిని పట్టుకుపోయారు. ఇట్లాంటి ఎదో బోలు మనమే కదా చేస్తాం, ఇంకెవరై ఉంటారబ్బా. బావా ఫోను తీసుకో. నాది. హలో ఖాన్ దాదా బాత్ కర్ రా హూ. ఖాన్ భయ్యా బోలో. జల్దీ ఆ జావ్ ఇదర్. 5 నిమిషాలు అక్కడే ఉంటాను. భయ్యా భయ్యా, నువ్వు గ్రేట్ గ్రేట్ భయ్యా, గ్రేట్ గ్రేట్. నేను చేయాలనుకున్నది నాకంటే ముందు చేసేసావు. ఎక్కడ మైసమ్మ? ఎక్కడ? దాన్ని తీసుకురండ్రా. ఏమి నీకుండెల్లా? నీకు నా సీక్రెట్స్ అన్ని సీఎం కు లీక్ చేసావా? ఏం చేస్తాడే వాడు. నువ్వు నాతో ఉంటే, నేను సీఎం అయితే నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చేవాడిని, నీకేం కావాలా ఇచ్చేవాడిని. సీఎం ఇచ్చేదేంటి, నేను ఇవ్వందేంటి? ప్రాణం ఇస్తావా? రే పాగల్, అది ఎవరు అనుకుంటున్నావు? ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నువ్వు కాదు అని వీడన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంక్వైరీ చేయించా,
దీని చరిత్ర మొత్తం బయటికి వచ్చింది. ఎవరు 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 ఎవరిది? దీన్ని అడుగు. చావునరా దుర్గా, కనక దుర్గా గుర్తుందా? ఆ కనక దుర్గ చెల్లెల్నే, ఆ గోరేబాయిని, ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నేనే. నువ్వొక్కడువే మిగిలినావు. నిన్ను వదలనురా. నీ మనుషులు, నీ కత్తులు, నీ ఆయుధాలు నన్నేమీ చేయలేవు. నిన్ను ముక్కలు ముక్కలు కింద నరుకుతా. నేను చచ్చేవాడిని కాదు, చంపేవాడిని. నిన్ను ఇక్కడే చంపేస్తా, అక్కడ సీఎంని చంపేస్తా. ఏ సదుకే బచ్చే, ఏంటి నువ్వు అనేది? ఏ నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు భయ్యా. బాంబులు పెట్టడం నీకే కాదు, నాకు తెలుసు. ఇందక్క సీఎం కు ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ లో బాంబు పెట్టా. గొంతులో ఇంత విషం ఉన్నవాడే దేవుడైతే నాకు ఒళ్ళంతా విషమే. నేను కూడా పెద్ద దేవుడిని, కానీ రక్షించే దేవుడిని కాదు, భక్షించే దేవుడిని. మీరు బిజీగా ఉండరు కదా తాతయ్య, అందుకే ఈరోజు చెప్తున్నా. తాతయ్య నేను మీకు స్వీట్ తినిపిస్తాను, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రేపు సీఎం షష్టి పూర్తి, ఈ రోజు వాడి రైపేపు. వెరీ హ్యాపీ. ఇదిగో తాతయ్య స్వీట్. అవును అవును, నేనే మీ అందరికీ స్వీట్ తినిపిస్తాను. త్వరగా ప్యాకెట్ ఇవ్వండి తాతయ్య. బంగారు పడకరా, అందరికి పంచుతాగా. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మరణం, రాష్ట్ర వ్యాప్త బంద్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం తన నివాసంలో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెంది హఠాత్ పరిణామంతో యావత్ భారతదేశం దిగ్భ్రాంతిలోనే. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఆర్ రక్షణ శాఖ మార్చి వరిష్ట కోని ఫారిన్ హైదరాబాద్ పహుంచ్ గయే, బాద్ మే క్యాబినెట్ బైటిక్ హుయి. దీని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు అక్కడికి వెళ్ళు. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. ఎమ్మెల్యేలను బెదిరిస్తావో, కొంటావో, బెరమాడతావో తెలీదు, కానీ సీఎం కుర్చీలో నువ్వే కూర్చోవాలి. వెళ్ళు. ఇదే గ్యారంటీగా టెర్రరిస్ట్ల పనే. వాణ్ణి సీఎం చేయడానికి, ఈ స్టేట్ ని క్యాప్చర్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను, అది నువ్వు ఆపుతావే? నేను ముందు నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డగా మారిపోతుంటుంది. జాగ్రత్త పడలేదు. ఇప్పుడు ఏమైంది? సీఎం కి రక్షణ లేకపోతే ఒక సగటు మనిషి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రం ఏమైపోవాలి?